ಪ್ರಾಡಕ್ಟ್ ಅನ್ನು ಇದೆ ಅಂತ ನೋಡಿ ಏಮನು ಆಯಿತು ಗುರು అడ్మిషన్ అయిపోయినాక వాళ్ళు ఎప్పుడు స్కూల్ ఓపెన్ చేసి అప్పుడు పోయి చేయాలి అడ్మిషన్ కోసం కాదు ఏరమ్మ ఏమంటున్నారు జాగ్రత్త లేక ఇంట్లో వచ్చి ఉండరు వాళ్ళు పాట ఉండేవాళ్ళు నిన్న పల్లె ప్రవేశం వచ్చినప్పుడు ఇంట్లో వచ్చి పాట ఉన్నది ఎవరు చెప్తున్నారు సార్ ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడనే ఉంటున్నారు ఇక్కడనే ఉంటున్నారు ఓకే ఓకే మీ అమ్మ నాన్న ఊర్లోనే ఉన్నారు జరా పక్కన పక్కకున్నారా ఓకే ఓకే అసలు ఇక్కడ ఏమైందండి ఏం జరిగింది అసలు రాత్రి రాత్రి అది వెళ్ళిపోయింది ఫంక్షన్ ఉండే మా అమ్మ ఎక్కడ ఇక్కడ ఏ ఊర్లో ఉంది గీడనే పక్కకున్నది మా అమ్మ మన ఫంక్షన్ ఉంటే ఆడనే ఫంక్షన్ చేసినాం ఆడనే పండుకున్నాం ఇంట్లో ఉండే ఎప్పుడు ఎన్ని గంటల అప్పుడు కూలిందండి అది మాకు తెలియదు పొద్దుగాల లేచేసరికి ఉంది పొద్దుగాల చూసిన సార్ ఎవరు చూసిన ఫస్ట్ గల్లెలో చూసిన గల్లెలో అందరు చూసారు ఇక లేస్తారు కదా వాళ్ళు అమ్మగారు ఊరు ఇదే వీళ్ళు ఇక్కడే ఉంటున్నారు రాత్రి వర్షం మలాస పడ్డది వాళ్ళ అమ్మగారి దగ్గర ఫంక్షన్ ఉండే అయితే వాళ్ళు ఫంక్షన్ కాడ తిని అక్కడ పడుకున్నారు ఆయన కూడా పడుకుందా అంటే సరే నేను రాను అడిగి నేను పడుకుంటా అని ఇంటికి వచ్చేసిందంట రాత్రి అనగా వర్షం చాలా పడ్డది కదా ఆయన కూలిపోయింది కూలిపోయి ఆయన ఎప్పుడో ఎప్పుడు చచ్చిపోయి తెలియదు రాత్రి ఇల్లు కూలిపోయి చచ్చిపోయాడు ఇక పొద్దుగా లేచినాము గల్లెలో లేచి చూసుకుంటే కానీ ఇల్లు కూలిపోయింది అరే ఇల్లు కూలిపోయిన ఇల్లు మనుషులుడు అయ్యేమని చూసి వాళ్ళకు వాళ్ళ అమ్మగారి ఇంటికి పోయినాం వాళ్ళ అమ్మగారి ఇంటికి పోయి చెప్పినాం వాళ్ళకి చెప్తే ఆమె వచ్చేసింది వాళ్ళ నాయన వాళ్ళ అమ్మ అందరు వచ్చేసి చూసారు చూసే వరకంలో మట్టిలో ఉన్నాడు మనిషి కాలు ఒకటి కనిపిస్తుంది ఆయనకు అంతే అరే చనిపోయింది కదా అంటే అప్పుడు చూసి తీసుకున్నాం అంతే పోలీసు వాళ్ళు ఎప్పుడు వచ్చారు పోలీసు వాళ్ళు వెంబడే వచ్చారు సర్పంచ్ సార్ వచ్చాడు సార్ ఫస్ట్ సర్పంచ్ సార్ తర్వాత పోలీసులు కూడా వచ్చి వాళ్ళు కూడా ఇంకోటి చేసి తీసుకున్నారు వాళ్ళు వచ్చిన తర్వాత తీసారు పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత తీసారు ఇంకోటి మొన్న పల్లెప్రగా తిన్నప్పుడు పాట ఇండ్లు కూలిపేసారు కదా రాత్రి మూడు రోజుల సంది వర్షం పడుతుంది బాగా వర్షం పడితే రాత్రి ఏమైంది బాగా వర్షానికి గోడలు తడిసి అతడు అక్కడ పడుకున్నాడు అందులో ఆయన మీద పడి ఇల్లు చనిపోయాడు పేరేం పేరండి షబ్బీర్ షబ్బీర్ వాళ్ళది ఇదే ఊరా వాళ్ళది విలేవు ఇదే ఊరు కాదు ఒక 10 ఇయర్స్ నుంచి ఇక్కడ ఉన్నారు గుజరాత్ వాళ్ళది ఇక్కడ వచ్చి కూలీనాలి చేసుకొని ఉండేవాళ్ళు ఇంకోటిసారి గవర్నమెంట్ అదే పల్లెప్రగతిలో
కూలిపోయి ఇండ్లు ఉంటే సెక్రటరీ మీరు ఎంక్వైరీ చేసి మరి చేయమన్నారు కదా, అది అంతా పాడబడ్డది కదా ఇల్లు, అది మీ దృష్టికి రాలేదా? అది దృష్టికి వచ్చింది, చూసినాం అది పాడబడ్డట్టు. ఇప్పుడు కూలిన తర్వాత మనకు అలా కనిపిస్తుంది, కానీ కూలక ముందు మాత్రం మంచిగా ఉండేది, ఇల్లు మంచిగా ఉండేటట్టు సంసారం చేసుకునేటట్టు కనిపించింది. అది ఇప్పటిదాకా కూడా ఆఫీసర్లు కూడా చూసినారు, అరే ఇట్లా ఎట్లా కూలింది అని వాళ్ళు కూడా షాక్ అవుతున్నారు. సార్ అంటే నేను దాని సైడ్ పక్కకు చూసిన మొత్తము ఇట్లా మట్టి చాలా లైట్ ఉంది. అంటే ఇప్పుడు కూలిన తర్వాత అలా కనిపిస్తుంది, కానీ కూలక ముందు మాత్రం సిమెంట్ చేసి మంచిగా గోడలు గట్టిగా ఉన్నట్టు కనిపించింది. వాళ్ళు కూడా ఆఫీసర్స్ వచ్చి చూసి ఇంత ఇట్లా సిమెంట్ చేసిన ఇల్లు ఎట్లా కూలిందని వాళ్ళు షాక్ అయినారు. ఇప్పుడు ఇక్కడ కూడా ఇంకో ఇల్లు కూలినట్టు, ఇల్లు కూలింది వాళ్ళకి, ఆల్రెడీ నా దగ్గరే కూలింది అని చెప్పేసిన వాళ్ళకి. వాళ్ళు ఆల్రెడీ షిఫ్ట్ చేసుకుంటారు వేరే ఇంట్లో. ఇంకేమైనా ఉన్నాయా సార్? మన ఇంకా ఏం లేవు, ఒకటి ఉంది అక్కడ బాత్రూమ్ ఉంది ఇల్లు కాదు, అది కూడా తీసేస్తున్నాం. ఓకే.